మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం అయితే జరిగిందనమాట. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టగా ఐదుగురు అయితే అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది. మరికొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయినాయి. ఈ ఘటన దాచేపల్లి మండలం పొందుగల్ల వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఇవాళ తెల్లవారుజామున అయితే జరిగింది. కూలీ పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం దామరచర్ల మండలం నుంచి గురజాల మండలం పులిపాడునకు వెళ్తున్న ఆటోను దాచేపల్లి నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న ఆటోను గ్రామంలోని రామాలయం వద్ద బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీల్లో ఐదుగురు అయితే అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనవి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దాచేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దాచేపల్లి సీఐ బిలాలుద్దీన్ గారు అయితే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి ప్రమాదానికి గల కారణాలను అయితే తెలుసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోలో మొత్తం 23 మంది కూలీలు ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలో దామరచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందిన వారికి అయితే గుర్తించడం జరిగిందనమాట. సో ఈ విధంగా గుంటూరు జిల్లాలో ఇప్పుడే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.